మన తెలుగు క్యాలెండర్లో కానీ ఇంగ్లీష్ క్యాలెండర్లో కానీ మనం సాధారణంగా తారీఖులు, వారాలు, మాసాలు ఇలా రకరకాలుగా చూస్తుంటాం. అయితే తేదీకి, తారీఖుకి, వారానికి అంతకన్నా ప్రత్యేకమైనది ఏంటి అంటే తిథి. తిథి బలం చాలా గొప్పది, అతి ముఖ్యమైనది. ఏదైనా పని ప్రారంభించాలి అన్నా, లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అన్నా కూడా వారం, వర్జం, తిథి, నక్షత్రం అన్నీ చూసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తిథి అనేది ఎంతో ముఖ్యమైనది. అయితే కొన్ని కొన్ని పుణ్యతిథుల్లో మనం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. మరి ఈ ఏప్రిల్ 12వ తారీఖున మనకి శుక్రవారం సప్తమి పడింది. శుక్రవారం సప్తమి అతి పవిత్రమైనది మరియు శుభకార్యాలకు నెలవు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం నాడు మనం ఎవరిని పూజిస్తాం? లక్ష్మీదేవిని, శక్తిమాతలైన అమ్మవారిని, దుర్గాదేవిని, లలిత సహస్ర లలితాదేవిని, ఇలా రకరకాలుగా మనం పూజిస్తుంటాం. అయితే ఇక శుక్రవారం సప్తమితో కూడుకున్నది అయితే మనం ఖచ్చితంగా చేయవలసింది సూర్య భగవానుడిని పూజించడం. అయితే సూర్య భగవానుడికి సప్తమి అంటే ఎంతో ఇష్టమైన తిథి. అయితే మరి ఆ సప్తమి రోజున మనం సూర్యుని పూజ చేయటం వల్ల మనకి ఉన్న ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు, ఎముకల సంబంధిత సమస్యలు అన్నీ కూడా పోతుంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే విటమిన్ డి లోపించి ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో రకాల రుగ్మతలు వస్తున్నాయి, ఎన్నో రకాల కీళ్ల నొప్పులు వస్తున్నాయి. మరి అటు లక్ష్మీదేవి పూజ, ఇటు భానుదేవుడిది అంటే సూర్య భగవానుడి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఏప్రిల్ 12 తారీఖు శుక్రవారం మనం ఎరుపు రంగు బట్టలను ధరించాలి. లేదు అనుకుంటే ఎరుపు రంగు వస్త్రాలని మనం ఏదో రకంగా దగ్గర పెట్టుకోవటం కానీ, లేకపోతే పూజా సామాగ్రిలో కలపటం కానీ చేయాలి. ఎందుకంటే అటు సూర్యుడికి, ఇటు లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా ఎరుపు రంగు వస్త్రాలు శుభంగా మనల్ని చూపిస్తాయి కాబట్టి. ఇక రెండో విషయం ఏంటి అంటే ఎర్రని పువ్వులతో పూజ చేయాలి. ఎర్రని పువ్వులతో పూజ ఎలా చేయాలి అంటే అమ్మవారికి అలాగే సూర్య భగవానుడికి ఇద్దరికీ చేయాలి. మొదటిగా ఎవరి పూజ చేయాలి అంటే మొదట మనం గమనించినట్టయితే సూర్యుని పూజ ఎప్పుడూ కూడా సూర్య ఉదయం అప్పుడు చేస్తే చాలా మంచి జరుగుతుంది. వీలుంటే సూర్య ఉదయానికే ఈ పూజని ప్రారంభించండి. ఒకవేళ అలా చేయలేని పరిస్థితుల్లో కనీసం 11:30 లోపైనా సూర్యుని పూజ అనేది ముగించేసేయండి. అయితే సూర్యుని పూజ ముగించిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి మిగతా మీ ఇష్ట దైవాలతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. మరి పూజించడం అంటే ఎలాగా అంటే కొద్దిగా పాలను తీసుకుని దానిలో కొద్దిగా బెల్లం వేసేసి కలిపి బాగా కరిగించిన తర్వాత అది మొదటిగా సూర్య భగవానుడికి, ఆ తర్వాత లక్ష్మీదేవికి నివేదన ఇచ్చిన తర్వాత ఇంటిల్లిపాతి కూడా ఆ బెల్లం పానకం కనుక తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా మనకి ఉన్న అనారోగ్య సమస్యలతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ సప్తమి రోజున శుక్రవారం ఏం చేయాలి అనేది. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.